పాఠశాల విద్య పూర్తి చేసిన 19 ఏళ్ల యువకుడు అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర పనినట్లు తెలుస్తోంది. భారీ ట్రక్తో సాయి వర్షిత్ అనే యువకుడు వైట్ హౌస్లోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ బారియర్స్ను ఢీకొడుతూ వైట్ హౌస్ ట్రక్తో దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ భద్రతా దళం సాయి వర్షిత్ను అదుపులోకి తీసుకుంది. ట్రక్పై నాజీ ఎండాను పోలీసులు గుర్తించారు. ప్రెసిడెంట్ ను లక్ష్యంగా చేసుకుని ట్రక్తో విధ్వంసానికి తెగబడినట్లు అమెరికా పోలీసులు భావిస్తున్నారు. 19 ఏళ్ల సాయి వర్షిత్ అమెరికాలోని చెస్ట్ ఫీల్డ్ ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తోంది. మార్క్ఫెడ్ సీనియర్ హై స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. ట్రక్ను అద్దెకు తీసుకుని వైట్ హౌస్ వద్దకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ విధ్వంసం ఎందుకు సృష్టించాడు? వాషింగ్టన్ డీసీకి ఎప్పుడు వచ్చాడు? సాయి వర్షిత్ వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణాల్లో వైట్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.